లేదా బెదిరింపులకి భయపడి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కరణం బలరాం గారు, వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్ రావు వీళ్ళు ముగ్గురు కూడా మరి భయంతో వెళ్ళారా, బెదిరింపులకి భయపడి వెళ్ళారా, అవకాశాల కోసం వెళ్ళారనేది వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ సభ్యులుగా వాళ్ళు ఇండైరెక్ట్గా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ మీద పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ, అట్లాగే మద్దాల గిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చెమటలతోటి, వాళ్ళ త్యాగాలతోటి తెలుగుదేశం పార్టీ ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ దగ్గర కూర్చోలేక, ఇటు తెలుగుదేశం పార్టీ సభ్యుల దగ్గర కూర్చోలేక అటు ఇటు గానోలలాగా అటు ఇటు కాని ప్రాంతంలో కూర్చున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా నేతల మీద, మా అశోక్ బాబు గారి మీద, లేకపోతే మా వరలరామయ్య గారి మీద ఇళ్ళకి ఏదో ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వరలరామయ్య గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి ఆయన ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి, పార్టీ ప్రతిష్ట కోసం, పార్టీ నిలబట్టడం కోసం, పార్టీ కోసం ఎటువంటి త్యాగాలైనా చేయగలిగినటువంటి నిజమైన సైనికుడు వరలరామయ్య గారు. మీ పరిస్థితి ఏంది? మీరు అవకాశవాదులు, దొంగలు, పెద్ద మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సింహాల్లాగా మాట్లాడుతున్నామని అనుకుంటారు, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయినటువంటి పిరికి పందులు మీరు. మీ వ్యాపారాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడతాడోనని, లేకపోతే మీ వ్యాపారాలకి ఆటంకాలు కలిగిస్తాడని మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపడి పారిపోయినటువంటి పిరికి పందులు మీరు. అలాంటి మీరు తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గురించి, వరలరామయ్య గారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆ వల్లభనేని వంశీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడుతూ ఉంటే ఈయనేదో పెద్ద ధైర్యవంతుడని చెప్పేసి మేమంతా కూడా అనుకున్నాం. ఇతనంత పిరికి పొందలేడని చెప్పేసి కూడా మొన్న ఈయన వైఎస్ఆర్సీపీ తొత్తుగా మారిన తర్వాత అర్థమైనటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఆయన మాట్లాడుతూ వీళ్ళంతా కూడా శంషాల లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు వల్ల కావట్లేదు పార్టీ నడపడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వల్లభనేని వంశీ, నీకు ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా, నిజమో కాదో ధైర్యం ఉంటే నువ్వు రా. శంషాలు ఎవరంటే తెలుగుదేశం పార్టీలో ఈ కష్టకాలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు శంషాలు కాదు. వాళ్ళు నిజమైనటువంటి యుద్ధ వీరులు, తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు. నీలాంటి పారిపోయే వాళ్ళే శంషగాలనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. పారిపోయినవాడు శంషవాడా, లేకపోతే నిలబడ్డవాడు శంషవాడా అనేది చర్చించడానికి నువ్వు సిద్ధమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ అవకాశాల కోసం నువ్వు బెదిరిపోయి పారిపోయినటువంటి వాడివి వల్లభనేని వంశీ. అలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా ఏ భాష మాట్లాడుతూ ఉన్నావు? నీకు అసలు పద్ధతి ఉందా? మరి ఒక విద్యావేత్త, ఒక ఉద్యోగస్తుడు, సమయ కేంద్రం కోసం ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అశోక్ బాబు గురించి పార్టీలోకి నిన్నగాక మొన్న వచ్చావు, నువ్వు మాట్లాడే హక్కు లేదు, అరే తురే అని మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను మాట్లాడితే అరే తురేని, నిజమైనటువంటి అరే తురే పదాలకి అర్హుడు ఎవరంటే నువ్వే. నిన్న వచ్చాడా మొన్న వచ్చాడని కాదు, కష్టకాలంలో పార్టీని ఎవరు కాపాడుతూ ఉన్నారు, పార్టీ కోసం ఎవరు నిలబడ్డారు, వాళ్ళు నిజమైనటువంటి వీరులు తప్ప నీలాంటి పనికి మాలిన వాళ్ళు కాదనే సంగతి కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక మద్దాల గిరి ఆయన ఒక పిరికి పంద, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నా కానీ ఒక వైశ్య కులం నుంచి వచ్చాడు, నిజాయితీగా నిలబడతాడేమనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, నీకు గత ఈ ఎన్నికలు కాకుండా గత ఎన్నికల్లో సీటిస్తే నువ్వు ఓడిపోయినా కానీ నీకు అనేకమైనటువంటి ప్రయారిటీస్ ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరు 2 నియోజకవర్గంలో నేను తీసుకొచ్చి గెలిపిస్తే ఈరోజు ఓటేటేస్తున్నావు కూడా అర్థం కాదు. మీరు పిరికి బందల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజ్యసభలో మీరు ఓటేయాలనుకుంటే, మీకు వైఎస్ఆర్సీపీ నచ్చితే, జగన్మోహన్ రెడ్డి మీకు హీరోలాగా కనపడితే
మీకు చాతనైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులకు ఓట్లు వేసుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి ఓట్లేయడానికి మీకు భయము, అట్లాగే అటువైపు ఓటేస్తుంది ఏమైందని ఒక కంగారు. భయంలో ఉన్నటువంటి మీరు, కంగారులో ఉన్నటువంటి మీరు మాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి చెబితే మీ రిలయన్స్ సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో ఆ రిలయన్స్ అధినేత తీసుకొచ్చినటువంటి నత్వానికి సంబంధించి మీరు అతని గురించి గొప్పగా చెబుతూ ఉన్నారు. మా వర్ల రామయ్య గారి మీద ప్రేమ లేనట్టు, వర్ల రామయ్య గారిని బలిపశువును చేసినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బలిపశువును చేసింది మీ రాజశేఖర రెడ్డి కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు గొడవల్లో రిలయన్స్ ఆస్తులు మొత్తం కూడా దాడులు చేసి నాశనం చేయమని చెప్పింది మీ రాజశేఖర రెడ్డి గారు, మీ నాయకత్వం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కేసుల్లో ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. మీరెవరికి ఇచ్చారయ్యా? మీరెవరు ఒక పేదవాడికి ఇచ్చారా సీటు? మీరేమైనా ఒక దళితుడికి ఇచ్చారా సీటు? నిజంగానే మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు పేదల పట్ల విలువ ఉంటే, లేకపోతే దళితులంటే గౌరవం ఉంటే మీరు చేయాల్సిందేంటి? నత్వానికి కాకుండా సీటు దళితులు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇవ్వాలి. అలా ఇవ్వనటువంటి మీరు, సీట్లు అమ్ముకున్నటువంటి మీరు వర్ల రామయ్య గారి గురించో లేకపోతే దళితుల మీద ప్రేమ ఉన్నట్టో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ వైసీపీ వాళ్ళకి భాష లేదు. మీ వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి స్వయాన మీకున్నటువంటి స్పీకర్కే ఒక పద్ధతి లేనటువంటి వ్యవహారం మీరు చేస్తూ ఉన్నారు. మీరు నోరు మూసుకొని కూర్చోవడం నేర్చుకోండి. మీకు దమ్ముంటే ఇప్పుడైనా ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమ మీద గెలిచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లతోటి, ప్రజల ఓట్లతోటి మీరు గెలిచారు. మీకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా గొప్ప దేవుళ్లాగా మీకు కనబడితే మనగాళ్ళైతే మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళండి. మీరు అదే నియోజకవర్గాల్లో మీరు నిలబడండి. మళ్ళీ వచ్చి మొన్న మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని మీరు గెలిచారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మీరు ఎన్నికల్లోకి రండి. మీ జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు, వాటినన్నింటినీ అజెండాగా పెట్టుకొని కూడా మీరు ఎన్నికల్లోకి రండి. అమరావతి కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని మూడు రాజధానులు మీరు ఎలక్షన్లోకి రండి. మూడు రాజధానులు అని చెప్పండి, లేకపోతే రంగులేసిన దాంట్లో కోట్లు ముట్టుకాయలేసిన దాని విషయంలో మీరు ప్రజలకు సమాధానం చెబుతూ ఎన్నికల్లోకి రండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఒక ఇసుక దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కూల్చివేతల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కోట్లు మీకు ముట్టుకాయలేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రాజధాని తరలించే విషయాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు. అప్పుడేదో మీకు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మీరు గెలిచారు, కానీ మీరు గెలిచే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఇక్కడి నుంచి అయినా మీరు నోళ్ళు దగ్గర పెట్టుకొని, బుర్రలు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. వల్లభనేని వంశీ, నీకేదో అహంకారంతో లేకపోతే ఇంకో దానితో ఎవరిని పడితే వాళ్ళని ఇంతకు ముందులాగా మాట్లాడాలని ప్రయత్నించవాక అశోక్ బాబు విషయంలో నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మాట్లాడే విషయంలో నోరు దగ్గర పెట్టుకోవాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే, మీరు మనగాళ్ళైతే, మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి ఎన్నికల్లోకి వచ్చేప్పుడు మాట్లాడండి. ఆ తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసుకోండి, లేకపోతే పాద పూజలు చేసుకోండి. మాకు అభ్యంతరం లేదు. మీరు తెలుగుదేశంలో గెలిచి అటు ఇటు కానోళ్ళలాగా ఎక్కడో కూర్చొని తెలుగుదేశం మీద, తెలుగుదేశం నాయకుల మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటే